లేడీస్ అండ్ జెంటిల్మెన్, దిస్ ఇస్ వైజాగ్ సత్య. ఇప్పుడు మీకు చెప్పబోయేది ఏంటంటే, మా గ్రూప్ కోసం మీ అందరూ తెలుసు కదా, ఉప్పల్ బాల్ అండ్ బషీర్ మాస్టర్ గ్రూపు. ఆ గ్రూప్ను రన్ చేసేది నేనే ఆర్గనైజరు. సో మా గ్రూప్లో ఎవరికి కష్టం వచ్చినా నష్టం వచ్చినా మేమంతా కలిసికట్టుగా ఉంటాము, పోరాడుతాము అని చెప్పడానికే మేము ఇప్పుడు మీడియా ముందుకు వచ్చాము, రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు తెలియజేద్దామని. అలాగే మొన్న నా మీద ఇష్యూ అయింది కదా, సో బషీర్ మాస్టర్ గారు ఆ టైంలో లేరు, నాకు సపోర్ట్ చేయడానికి వచ్చారన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇప్పుడు అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చూస్తే ఒకటి సినిమా, ఒకటి టీవీ, నెక్స్ట్ వచ్చి మొబైల్, సోషల్ మీడియాలోనే ఎక్కువ ఉంది. సోషల్ మీడియాలో ఎక్కువ ఉంది. ఇప్పుడు సినిమా మీడియా వాళ్ళని స్టార్ అను అంటున్నారు, టీవీ మీడియా వాళ్ళని స్టార్ అంటున్నారు. మా దగ్గరకు వచ్చేవారికే కొంతమంది స్క్రాప్ గ్రీప్ అని చెప్పి నోటుకు వచ్చినట్టు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతారు. ఎందుకంటే ఇప్పుడు ఎట్లుందంటే, సోషల్ మీడియాలో ఫేమస్ కావాలంటే మా కష్టమైందో మాకు తెలుసు. మేము ఎట్లా సంతోష పెట్టాలి, ఎట్లా సంతోష నవ్వించాలి, ఎట్లా వీడియోలు చేయాలనేది మాకు బాగా కంటెంట్ తెలుసు అన్నమాట. అలాగే చూసి మేమేదో మొబైల్లో చూస్తే మేము చీప్ అయినట్టు. ఇప్పుడు ఎవరైనా పెద్ద పెద్ద బిగ్ బాస్లో పెద్ద పెద్ద స్టేజ్ చేసే వాళ్ళు కూడా లాస్ట్కి మొబైల్లోనే చేసుకుంటున్నారు. ఎంత పెద్ద బిగ్ బాస్లో పోయినా లాస్ట్ మొబైల్లో దిక్కు అవుతుంది, సోషల్ మీడియా దిక్కు అవుతుంది. అలాంటప్పుడు మాకెందుకు బ్యాడ్ కామెంట్స్ పెట్టడం కానీ, లేదా మమ్మల్ని చూసి యాలన్ చేయడం కానీ? ఇప్పుడు ఏదైనా సిచ్యువేషను మీకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలా? పిచ్చి పిచ్చిగా మాట్లాడటం కానీ, ఒక మనిషిని యాలన్ చేసి మాట్లాడటం. రీసెంట్గా చూడండి, సత్య గారిది. సత్య అనే ఆయన నాకు చిన్నప్పటి నుంచి పరిచయం. ఒక ఆయన జూనియర్ ఆర్టిస్ట్ కానీ, ఆయన బాల నటుడు కాడి నుంచి పరిచయం. రీసెంట్గా ఒక చిన్న విషయంలో ఆయన గొడవ పెట్టుకొని ఏదేదోనో నాకు తెలిసింది, ఆ రోజు మాట్లాడలేకపోయాను. ఓకే, ఇప్పుడు నిన్న కూడా ఒక పిల్లగాడు జరిగింది. ఇక నుంచి మేము ఈ గ్రూప్ ద్వారా ఏం చెప్తున్నాం అంటే, మేము ఎవరినన్నాం, ఎవరితో పడం, మమ్మల్ని అంటే మాత్రం ఏడదాకైనా వస్తాం. ఎందుకంటే మంచికి మంచే చెడుకు చెడే. ఒకలా ఎందుకంటే నోటుకు వచ్చిన మాట్లాడటం, మేమేదో మీ ఇంట్లో సొమ్మేదో దొబ్బకపోయి మేమేదో తిన్నట్టు ఎట్లా పడితే అట్లా కామెంట్ పెట్టడం, పిచ్చి పిచ్చిగా చేయటం. ఎందుకంటే మేము చేసేది ప్రతి ఒక్కటి ఎంటర్టైన్మెంటే ఉంటుంది, మిమ్మల్ని నవ్వించడానికే ప్రయత్నం చేస్తున్నాం కానీ పిచ్చిగా అయితే చేయట్లేదు. ప్లీజ్ దయచేసి అందరూ కూడా, సినిమా స్టార్లు, ఈ టీవీ స్టార్లు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలోనే చేస్తున్నారు, అందుకోసం మేము కూడా అంత సంతోషం. హాయ్ అండి, నమస్తే, నా పేరు ఉప్పల్ బాల్ అండి. ఒక విషయం చెప్తున్నాండి, ఇన్స్టాగ్రామ్ కానీ టిక్టాక్ కానీ మేము ఫేమస్ అయ్యాం మార్కెట్లో. మాకు ట్రోలింగ్, ఇప్పటివరకు చాలామంది ట్రోలింగ్ చేశారు. గొడవలు పంచదులు కావడం మామూలు వచ్చి 100 అవుతున్నాయి. మొన్న వైజాగ్ సతకైంది, రేపు నాకు కావచ్చు, ఎల్లుండి బసిరి మాస్టర్ గారు. ఇంకా మా గ్రూప్లో ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు ఏం చెప్తున్నారు, ఉప్పల్ బాల్ అఫీషియల్ గ్రూప్ ఉంది, బసిరి మాస్టర్ అఫీషియల్ గ్రూప్ ఉంది, అది వైజాగ్ సత్త మెయింటైన్ చేస్తాడు. అడ్మిన్లు మేము ముగ్గురం ఉన్నామన్నట్టు మార్కెట్ దగ్గర. ఇప్పటి నుంచి మా టీంలో కాదు, మాకు ఎవరికైనా సరే బ్యాడ్ కామెంట్స్ పెట్టినా, ఇప్పుడు ఏంటంటే మేము ఎదుగుతున్నా మనం తొక్కేస్తున్నారు. మాకు ఒక హక్కు ఉంది, ఎందుకంటే మేము కూడా సెలబ్రిటీలు ఇంకా ఫేమస్ కావాలి, మాకు పెద్ద పెద్ద ఆఫర్లు రావాలి, పెద్ద పెద్ద సినిమాల్లో మా పేసులు కనవాలని మేము కోరుకుంటే, మా మీద పడి మా గురించి బ్యాడ్గా మాట్లాడి మేము ఒకరికి హెల్ప్ చేసేటోళ్ళం కానీ ఒకరిని మోసం చేసేటోళ్ళం కాదు. ఈ నేను అవుతుంది, మేము ఇప్పటివరకు ఏమైనా బ్యాడ్ కామెంట్స్ తెచ్చుకున్నామా? మా వల్ల ఎవరికైనా ఈ అసలు ఏమైనా జరిగిందా? చాలామంది హాస్పిటల్లో పండుకుని మా వీడియోలు చూస్తున్నారు, సంతోషపడుతున్నారు, రోగం వచ్చిన వాళ్ళు కూడా. అది ఆలోచించక మా మీద ఏది పడుతుంది రాయడము, ఏది పడుతుంది చెప్పడం, అది మాత్రం మర్యాద. ఇప్పటి నుంచి చెప్తున్న ఒక విషయము, మేము కామ్గా ఉంటే ఏ వీళ్ళు గింతే కదా, వీళ్ళు ఏం చేస్తారు, తిడితే పడి ఉంటారని ఆలోచిస్తున్నారు. కానీ ఇప్పుడు మా టీం తరపు నుంచి, మా టీంలో కానీ ఎవరికైనా చిన్న విషయం జరిగిన పోలిటేషన్ కదా, ఎంత దూరం మనం వెళ్తాము, ఎంత దూరం అని మేము పోరాటం చేస్తాం. ఇప్పటి నుంచి మేము తెగించిపోయామన్నట్టు, ఎందుకంటే మేము ఫేమస్ ఇంకా కావాలి. పెద్ద పెద్ద మూవీస్, పెద్ద పెద్ద డైరెక్టర్ హీరోల మూవీలో మేము కనవాలని మా కోరిక ఉంది. మేము కష్టపడుతున్నాం, పొద్దుగా లేచి ఇన్స్టా రెడీ అయ్యి డ్రెస్సులు వేసుకుని వీడియోలు ఎందుకు చేస్తున్నామండి? ఏదో ఒకరోజు మాకు ఆఫర్ రాదా? ఏదో ఒకరోజు పెద్ద సినిమా వాళ్ళు మనల్ని అడిగారా మా టాలెంట్స్? మేము ఉంటే మా మీద బ్యాడ్ కమెంట్స్, ఇష్టం ఉన్నట్టు వాడి ఇట్లా వీడి ఇట్లా, నీకేం వస్తుంది? ఏంది కామెంట్ సెన్స్ లేకుండా మాట ఎవరు వాడరు. ఇప్పటి నుంచి మేము పడదలుచుకో, మా టీంలో 350 మంది ఉన్నాం, ఇప్పటి నుంచి తెగించాం. గ్రూప్లో ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నాం, ఏ విసి జరిగినా ఎవరికైనా చిన్న ప్రాబ్లం వచ్చినా ఒక వయసు గారు పెడితే అందరూ ఒక ప్లేస్కి వచ్చేస్తారు. అప్పుడు ఏంది మేము చూపిస్తాం, ఎందుకంటే భయపడితే భయపెట్టిస్తారు. ఇప్పటి నుంచి మేము భయం ఏందో మేము చూపిస్తాం, ఇది గుర్తుపెట్టుకోండి. ఏదున్నా కానీ సో అదేనండి, ఇంతకు ముందంతా కూడా ఎట్లా అంటే ఎవరు నాకు ఫ్రెండ్స్ లేరు, ఏది లేదు. సో ఎప్పుడైతే నేను సత్యతో కలిసిన తర్వాత దెన్ ఐ ఫీల్ సో హ్యాపీ. ఏదైనా చిన్న చిత్ర షూటింగ్స్ ఉన్న వాళ్ళతో పాటు నన్ను కూడా ఒక మనిషిలాగా గుర్తించి, సో ఐ ఫీల్ సో హ్యాపీ. ఎందుకంటే నాకంటూ కొంతమంది ఫ్రెండ్స్ దొరికాడు, అందువల్ల నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను ఈ గ్రూప్లో ఉండడం వల్ల. సో ఈ మధ్య కొంతమంది ఇట్లా సత్య గురించి ఏదైనా మాట్లాడడం, సో అలాంటప్పుడు ఏంటంటే టీం అంతా కూడా సపోర్ట్ చేసాం. ఎందుకంటే తినవైపు న్యాయం ఉంది, అవతల వాళ్ళు అంతా పుకారు పుట్టిస్తున్నారు అనే విషయం మాకు తెలుసు కాబట్టి. సో ఖచ్చితంగా నాకు ఐ ఫీల్ సో హ్యాపీ ఇంతమంది అండగా ఉన్నారు.
సో ఖచ్చితంగా మా టీం అంతా ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా మాకు మంచి మంచి అవకాశాలు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు లక్ష్మీరెడ్డి, నేను బాలువారి గ్రూప్ లో నేను కూడా ఉన్నా. ఒకటి, మేము మా కష్టంతో మేము పైకి రావాలని చూస్తున్నాం, మమ్మల్ని తొక్కేద్దామని ట్రై చేస్తే మేము ఏ ఒక్కరం కూడా ఊరుకోం, ఎంతవరకు అని వెళ్తాం కొట్లాడికి ఎంతవరకు అని. మీరు బ్యాడ్ కామెంట్ పెట్టేటప్పుడు మీరు చూసుకోండి, మా కామెంట్ పెట్టేటప్పుడు మీ ఇంట్లో వాళ్ళు కూడా మాకు వెంట వాళ్ళు ఉంటారు కదా, మేము ఎవరిని బ్యాడ్ చేయట్లేదు. అవసరం అయితే మేము ఎవరికైనా హెల్ప్ చేస్తున్నాం, మా గ్రూప్ ద్వారా మందికి హెల్ప్ చేస్తూనే ఉన్నాం. ఆ హెల్ప్ పొందిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, కానీ మీరు ఏదో టాలెంట్ ఉంటే బయటపెట్టి మేము షూటింగ్లోకి వెళ్తాం, మేము ఒక ఆర్టిస్ట్గా నెంబర్ వన్ స్థానానికి రావాలని చెప్పి మేము ట్రై చేస్తున్నాం, అంతే తప్పించి ఎవరిని బ్యాడ్ చేయట్లేదు. ఇంకో విషయం, మా గ్రూప్లో ఎవరికి ఏమొచ్చినా సరే ఒకళ్ళు కూడా మేము కామ్ కూరుకోం, ఎంత దూరమని వెళ్తాం తొక్కు పెట్టి నారతీస్తాం. హలో, దిస్ ఇస్ ఆకాష్. ఇన్ని రోజులు మనవి రెండు గ్రూపులు ఉండే, బసిరి మాస్టర్ గ్రూప్ ప్లస్ సూపర్ బాల గ్రూప్. బట్ ఇప్పుడు ఈ రెండు కలిసి ఒకే గ్రూప్గా ఫామ్ అయితే ఆ కథ వేరేలా ఉంటుంది. ఎందుకంటే ఇన్ని రోజులు ఏమన్నా ఎవరేమన్నా పట్టించుకోకుంటున్నాం, బట్ ఇప్పటి నుంచి అలా జరగదండి. ఒర్రా పాట ఎవడు బ్యాడ్ కామెంట్ పెట్టినా లేదా గొడవకి దిగినా అన్నిటికీ సిద్ధంగా ఉంటాం. లేదు మీరు అనుకున్నట్టు ఓన్లీ ఫన్నీ వీడియోలు తీస్తారంటే ఏముండదండి, ఎవరిని ఎలా తొక్కాలో అలా తొక్కడం బాగా తెలుసు. ఏమంటే ప్రజలను నవ్విద్దామని మట్టుకి మేము గమనున్నాం తప్ప ఇన్ని రోజులు ఇక్కడ నుంచి అలా జరగదండి. ఎవరు ఏమైనా అనుకోరు, ఎవడైనా కానీ బ్యాడ్ కామెంట్ పెట్టినా పొర్రా పాటిన గ్రూప్లో ఎవడి ప్లేస్లో కానీ ఎవరి జోలికి వచ్చినా కూడా తొక్కి పట్టిన ఆరేసాం ఆడెవ్వడైనా కానీ. హాయ్ అండి, నా పేరు మహేష్, నేను మా అన్న గ్రూప్లో ఉన్నాను. మా సత్యాన్న గ్రూప్లో నేను జాయిన్ అయ్యాను, అలాగే మా బాలు గారు, షబీర్ అన్న, మా స్వాతి నాయుడు గారు, లక్ష్మీ గారు అన్న అందరూ కూడా చాలా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు. వీళ్ళు ఎవరి టాలెంట్ వాళ్ళతో పైకి వస్తున్నారు. అలాంటి వాళ్ళకి బ్యాడ్ కామెంట్స్ పెట్టి నానా రకాలుగా మాట్లాడి వాళ్ళని తొక్కడానికి ట్రై చేస్తున్నారు. కానీ ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేసుకునేది ఏంటంటే వాళ్ళని ఎదగనవ్వాలి, వాళ్ళని ఇండస్ట్రీలో చూడాలి, గుర్తింపు రావాలంటే వీళ్ళు చాలామందికి హెల్ప్ చేశారు, అది కనబడతలేదు ఎవరికి. ఏంటంటే వీళ్ళు చేసే ఈ చిల్లర చిల్లరగా కనబడతాయని చెప్పి చాలామంది కామెంట్ పెడుతున్నారు, అది కాదు అండి పద్ధతి. కానీ చాలా మట్టికి వీళ్ళు చేసే మంచి పనులు కానీ వీళ్ళు చేసే ఏ పని కానీ చూసి జాగ్రత్తగా అందరూ కూడా మంచి మంచిగా చేయాలని నేను అనుకుంటున్నాను సార్. లాస్ట్ ఒక మాట చూడండి, ఒక్క విషయం చెప్తే లాస్ట్ ఫైనల్ నేను ఒక మాట చెప్తున్నా వినండి, ఇది బాగా అందరూ గుర్తుంచుకోండి. పెద్ద పెద్ద డైరెక్టర్ గారు మీరు చాలా మూవీస్ చేసి ఫేమస్ అయ్యారండి, పెద్ద పెద్ద సినిమాలు తీసి పెద్ద పెద్ద వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నారు, హీరోలకు ఇవ్వండి కాదని చెప్పట్లేదు. మాలాంటి చిన్న ఆశలు యూట్యూబ్లో మేము చేసుకుని బతుకుంటున్నాం, మా గురించి కూడా ఆలోచన, మా కూడా ఏదో పెద్ద సినిమాల రోడ్డు పడి నడుచుకుంటూ వెళ్ళేదో, ఇంట్లో ఒక పని ఉన్న క్యారెక్టర్ కానీ గడ్డి తీసి గడ్డి ఎత్తేది కానీ ఏదైనా ఒక ఆఫర్ ఇవ్వండి సార్. ఎప్పుడు ఇచ్చే వాళ్ళకి ఇస్తున్నారు, వాళ్ళే బతుకుతున్నారు, వాళ్ళే వస్తున్నారు మార్కెట్లో. మా కూడా ఒక చిన్న అవకాశం ఇవ్వండి, ఒక పెద్ద హీరో పక్కన మేము చేస్తే మేము కూడా మా ధర్ణం అయిపోతుంది, మా కూడా కోరికలు ఉంటాయి. మేము కూడా ఇన్ని రోజుల నుంచి యూట్యూబ్లో మొత్తుకుని వైరల్ అయ్యి ఉప్పల్ బాల్ అంటే ఒక బ్రాండ్ ఉంది నాకు, ఈ బసిరి మాస్టర్ కానీ ఒక బ్రాండ్ ఉంది, సత్య అన్న ఒక బ్రాండ్, సాతినాయుడు అంటే మా అందరికన్నా ఫేమస్ ఆమె. మేము ఆమెని కొన్ని ఈవెంట్లో తీసుకుపోతే కొంతమంది ఏమంటున్నారంటే ఆమెను తీసుకురావద్దు మీరే రండి అంటున్నారు. ఎందుకు ఆమె ఒకవేళ గలీజ్ వీడియోలు తీసినప్పుడు ఆమె దగ్గర కలిసి ఉండి ఒకరోజు మాట్లాడితే మీ గురించి ఆమె గురించి మీకు అర్థమవుతాయి, ఆమె గురించి మీకు ఏం తెలియదు, ఆమెతో మేము ఫ్రెండ్షిప్ చేస్తున్నామంటే ఆమె చాలా మంచిది, పద్ధతిగా మాట్లాడదు, వీడియో వరకే అలా నటిస్తుంది, కానీ ఆమె మనిషి మాత్రం చాలా చాలా మంచిది. ప్లీజ్ దయచేసి ఏ మనిషిని ఎప్పుడు చీప్గా చూడకండి, పెద్ద డైరెక్టర్ మీరు దండం పెడతా మాకు ఒక అవకాశం ఇవ్వండి సార్ ప్లీజ్. ఇన్ని రోజుల నుంచి కష్టపడుతున్నా, 5 ఏళ్ళ నుంచి టిక్టాక్ నుంచి నేను ఊపుడు ఊపుతున్నా, నాకు ఏది పెద్ద మూవీలు ఆఫర్ రాదు, చిన్న మూవీలు వచ్చింది. ఎందుకంటే నేను మనిషిని కదా, నేను కూడా భారతదేశంలో పుట్టాను కదండి, నాకు కూడా రక్తమే ఉంది కదండి, నేను కూడా మామూలు ఒక మనిషినే కదండి, మాకు కూడా ఒక అవకాశం ఇవ్వండి, మేము కూడా చేసుకుని బతుకుతాం, మీరు ఇచ్చారని సంతోషపడతాం. మాలంటే కూడా చూడండి బాగుపడతారు. ఇది రిక్వెస్టే అనుకోండి, వార్నింగ్ అనుకోండి, ప్లీజ్ ప్రేమతో అడుగుతున్నాం, వార్నింగ్ కాదు మాకు. అంటే ఇట్లా అరిస్తే మీరు ఆఫర్ ఇస్తారని మా కోరిక, మిమ్మల్ని తిట్టట్లేదు మేము, మాకు ఒక అవకాశం ఇవ్వండి అని కాలు మొక్కి బతలాడుతున్నాం ప్లీజ్. ఎందుకంటే మేము కూడా మాకు కూడా ఒక పేరు వస్తుందంటే ఎంతో కష్టపడుతున్నాం కాబట్టి. మమ్మల్ని ట్రోల్ చేసేటప్పుడు కూడా లంజ కొడకలారా అట్లా ఇట్లా అని మాట్లాడుకోకుండా ట్రోల్ చేసుకోండి, ఫన్నీగా ఉండాలి ప్లీజ్, దయచేసి అర్థం చేసుకోండి, థ్యాంక్ యూ. అలాగే త్వరలో ఉప్పల్ బాలు అండ్ బషీర్ మాస్టర్ ఆధ్వర్యంలో ఒక రియాలిటీ షో కూడా చేస్తున్నాము, హైదరాబాద్ సిటీకి ఒక 60 కిలోమీటర్ దూరంలో వెళ్ళి ఛోటా బాస్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. అందులో 10 నుంచి 12 మంది కంటెస్టెంట్లు ఉంటారు మా టీంలో వాళ్ళే. సో ఆ ప్రోగ్రామ్ను కూడా మీరు అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాం, థ్యాంక్ యూ. ఒక విషయం చెప్తున్నాండి, మొన్న ఒకటి డీసెంట్గా వీడియో చూశాను, బర్రెలక్క ఒక అబ్బాయిని కొట్టింది వీడియోలను వైరల్ అవుతుంది యూట్యూబ్లో. అది కొట్టిన అబ్బాయి ఎవరో కాదు, కృష్ణ, బిజవాడ కృష్ణ అని, మా టీంలో ఉన్నాడు అబ్బాయి. గొడవ ఏమైందో తెలియదు, మేము షూటింగ్కి వెళ్ళాము, ఆయన మళ్ళీ ఇంకా కలవలేదు, ఆ కలిస్తే ఏమైందో అది కూడా మాట్లాడతాం విసి గురించి. మేము ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నామంటే, ఏ మనిషి అయినా ఒక మనిషిని తక్కించడం కానీ ఒక మనిషిని తొక్కాయాలని చూసి ఒక మనిషి గురించి బ్యాడ్గా మాట్లాడితే మాత్రం మర్యాద ఉండదని చెప్పడానికి, వార్నింగ్ ఇవ్వడానికి మేము ఇది పెట్టుకున్నాం. మా టీంలో ఎవరినైనా సరే
మనం తక్కంచన చేయకండి, చీప్గా చూడకండి. మేము కూడా మీలాగో మనుషులం, మేము ఏమో బయట దేశం నుంచి రాలేదు. మేము పుట్టింది ఇక్కడే, ఎక్కడో కాదు, తెలంగాణలో పుట్టుతాం, తెలంగాణలో బతుకుతున్నాం. మేము మాకు కూడా కొన్ని కోరికలు ఉంటాయి, మాకు కూడా కొన్ని ఆశలు ఉంటాయి. మా ఆశల మీద చంపకండి. మా చుట్టాలు వాళ్ళందరూ చూసి బాధపడుతున్నారు. వాళ్ళందరి మన మా పరువులు తీస్తే మీకు ఏమొస్తుంది? మా నుంచి మీకు ఏమైనా లాభం వస్తుందా, నష్టం వస్తుందా? మా నుంచి మీరు లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకుని చెప్పండి, తిట్టండి, అప్పుడు నేనేం బాధపడను. కానీ దయచేసి మాత్రం బ్యాడ్ కమెంట్స్ పెట్టొద్దండి. పెడుతుంటే మాకు చేయాలని ఇంట్రెస్ట్ పోతుంది. మీ వల్ల మేము వీడియోలు చేయాలంటే కూడా భయపడాల్సి వస్తుంది. అంటే ఏంద్రా ఇట్లా పెడుతున్నా ఘోరంగా అనేది ఒక బాధపడుతున్నా నేనైతే. కానీ నేను ఇప్పటికీ నేను బాధపడలేదు. ఇప్పుడు దయచేసి అలా పెట్టొద్దు, వార్నింగ్ ఇస్తున్నాం. ఇప్పటి నుంచి మాత్రం నిజం చెప్తున్నా, మా గ్రూప్లో కానీ మా టీంలో ఎవరికైనా సరే, ఇంకెవరికైనా పిచ్చి పిచ్చిగా తప్పుగా మాట్లాడితే మాత్రం మరి అంత ట్రోల్ చేయండి, కానీ గలీజ్గా చేయకండి. ఏందండి ఆ ట్రోలింగ్ ఏంది? ఎందుకు అట్లా మాట్లాడితే మీకు ఏమొస్తుంది? మర్యాద దక్కదని నేను చెప్తున్నా. నా పేరు ఉప్పల్ బాలు, నేను ఎంత దూరం అని వెళ్తా, నేను ముందే మెంటల్గా అండి. సో ఇప్పుడు మాకు ట్రోల్ చేస్తున్నారు, మీకు కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కదా. ఇప్పుడు మాకు ట్రోల్ చేసేటప్పుడు మీరు ఆలోచించాలి కదా, వాళ్ళకు కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, బ్రదర్స్ ఉంటారు, సిస్టర్స్ ఉంటారు, మదర్స్ ఉంటారు అని మీకు కూడా కొంచెమైనా నాలెడ్జ్ ఉండాలి కదా. ఇంతమైనా కొంచెమైనా ఉండాలి కదా, మీకు కూడా బుద్ధి ఉండాలి కదా. చదువుకోలేరు సత్య, మిమ్మల్ని అట్లా మేము ట్రోల్ చేస్తే మీ ఇంట్లో వాళ్ళు చూస్తే మీరు ఎంత బాధపడతారు ఒకసారి చూసుకోండి. మేమైతే డీసెంట్గానే, నేను గుండెల మీద చేసుకొని చెప్తున్నాను, నా వీడియోస్ అన్నీ డీసెంట్గానే ఉంటాయి, ఫ్యామిలీ అందరూ తగ్గట్టుగానే ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మ్యాన్ హ్యాండిలింగ్ అంటే అది చాలా తప్పండి. ఏదున్నా కానీ ఇప్పుడు దానికంటే ఒక సొల్యూషన్ ఉంటుంది, పోలీస్ స్టేషన్ ఉంటుంది, దానికంటే ఒక లా ఉంటుంది. మ్యాన్ హ్యాండిలింగ్ ఎవరి మీద చేయొద్దు, ఎవరు ఎవరి మీద చేయొద్దు, శిక్ష ఇవ్వడానికి పోలీసు వాళ్ళు ఉంటారు. దీని గురించి కూడా మీరు ముందు మాట్లాడేది ఉంది, ఇంకా దాని గురించి కూడా మాట్లాడతాం. ప్లీజ్ దయచేసి మీరు అందరికీ మాకు గౌరవం ఇవ్వండి, మేము మీకు గౌరవం ఇస్తాం. అలాగే ఈ అవకాశం ఇచ్చిన టాప్ తెలుగు వారికి థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చినందుకు దయచేసి ఏమైనా అయితే మేము పోలిటీషన్ దగ్గర వెళ్తాం, మాకు పోలీసు చూసుకుంటారు, వాళ్ళే మాకు న్యాయం చెప్తారు. మేము అక్కడ దారికి వెళ్ళి పోరాటం చేస్తాం, సార్ వాళ్ళే మనం చూసుకుంటారు. మేము వెళ్ళి ఒకరి మీద హక్కుగా కొట్టడం కానీ ఒకరి మీద వెళ్ళి ఆన్ హ్యాండ్లు అంటే ఇట్లా చేయడం మాకు తెలియదు. మేము అలా చెయ్యము, ఎందుకంటే మేము డైరెక్ట్ పోలిటీషన్ వెళ్తాం, మాకు న్యాయం చేసే వాళ్ళు ఉండరు. చాలు మాకు అది, చాలు. మీడియా ఉంది, మాకు యూట్యూబర్స్ ఉన్నారు, చాలు. మొన్న నేను కష్టకాలంలో ఉన్నప్పుడు మొత్తం సోషల్ మీడియా అంతా నాకు సపోర్ట్ చేసింది. నిజంగా సోషల్ మీడియా అందరికి కూడాను నేను జీవితాంతం రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ